శ్రీకాంత్ అన్న బయటికి వెళ్ళడానికి కారణాలేంది? ప్రతి ఒక్క దానికి ఆన్సర్ వాళ్ళ తమ్ముడు ఇస్తాడు. అరే 5 మినిట్ మే 5 మినిట్ మీకు ఫోన్ ఆయాసం మరి గా బోల్కే भाई को पूरा गलत गलीस कर रहे मेरे भाई को। मेरा भाई भी चले गया है, सो एक मेरा भाई अब कोई भी नहीं है भाई आने को। हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल डीजे कार्तिक स्माइली 46। सो రెండు రాష్ట్రాల ప్రజలకైతే అందరికీ తెలుసు శ్రీకాంత్ అన్న ఎలా చనిపోయిండు. అసలు ఏంది, ఫుల్ క్లారిటీతో మొత్తం వాళ్ళ తమ్ముడే ఉన్నాడు మన పక్కకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి. సో అన్నీ కూడా నేను మాట్లాడతా, వివరంగా మీకు అన్నీ చెప్తా. సో ఈ అన్ననే అనమాట వాళ్ళ తమ్ముడు, సొంతం తమ్ముడు, కుండ కూడా పట్టుకుంది ఈయననే. సో ప్రతి ఒక్కటి మాట్లాడి అసలు ఎట్లా అయింది, ఎందుకు బయటికి వెళ్ళిండు, అసలు ఏమైంది, శ్రీకాంత్ అన్న బయటికి వెళ్ళడానికి కారణాలు ఏంది, శ్రీకాంత్ అన్న ఇట్లా ఏమేమో చేస్తుండే అని చెప్పి బ్యాడ్ న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి ఆన్సర్ వాళ్ళ తమ్ముడు ఇస్తాడు, మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న నీ పేరు చెప్పన్న, మొత్తం పేరు. మీరు ఆమె చేసి ఖానా ఖారాతా బాగున్న సార్, ఖానా ఖారాతా ఫోన్ కరగసు డైనమేట్ అంది గాన మీద అమ్మతో బ్రిడ్జ్ కానీ ఆ చుట్టూ బ్రిడ్జ్ కానీ ఆరే తో బోల్తాను గుస్సమే నికలి అమ్మాకు చూద్దాం బులా బోల్గా అన్నతున్నా ఆతాతా అమ్మాకు చూద్దాం బులా బోల్గా యాసే ఖాళీ 5 మినిట్ మే 5 మినిట్ మీకు ఫోన్ ఆయాసాం మరి గా బోల్కే मेरा भाई रॉडेसिटर बोल रहे हैं, मेरा भाई रॉडेसिटर है एक टाइम पे था लेकिन ऐसा अब नहीं है। लड़ाया तो जाता खाली कॉम्प्रोमाइज़ करता, लेकिन किसके किसके साथ में लड़ता है मेरा भाई को पूरा गलीस कर रहे मेरे भाई को। बच्चियाँ बोल रहे हैं, मेरा भाई बच्चों के साथ घूमता नहीं, पैसे किस्सा करते काम करता है नहीं, उन सबको पैसे देता और सबको हेल्प करता, सबको साथ बोलते पूरे उसको हरेक जने। मेरे भाई को ऐसा बदनाम कर रहे, पूरा गलीस कर दे रहे, पूरा పిఎస్లో ఉన్నది వాళ్ళు ఫోన్ ఇస్తలేరు, బండి ఇస్తలేరు, ఏమి అడిగితే ఏమి ఇస్తలేరు, వాళ్ళు అడిగితే ఏమి ఇస్తలేరు. ఇప్పుడు స్టంటర్ అన్న మీద ఒక ఇంకో న్యూస్ చాలా వైరల్ అవుతుంది, ఆ చాకు పెట్టుకొని పోయిండు. చాకు అన్న కదా, చాకు లేకుంటే చాకు ఆడ వడదెంగిండ్రు ఎవరు ఓరు ఓర వడదెంగిండ్రు, చాకు అయితే వడదెంగిండ్రు, చాకు ఆడ తీసుకోవాలి అంత పెద్ద నడుములో పెట్టుకుంటే మనకే తాకు కమర్ మీద ఉత్తపడాకుంటే విలాగత చాలా ఆరోపణలు అన్నకి చాలా దుష్మని ఉందంట. దుష్మని పోతే దుష్మని పోతే నామే నామే బోల్గదా ఆమె నామ్ బోల్కే పురి మాకు చొద్దరు దునియా భయంకరే. ఈ స్టంటర్ అన్నకి ఈ పిల్లలతో ఇంకా పిల్లలని ఇట్లా ఏడిపిస్తాడు, పిల్లలతో తిరుగుతాడు అని చెప్పి చాలా చాలా గలీజ్గా చేస్తారు. దీనికైతే అసలు నేను ఒప్పుకోను ఈ న్యూస్కి అయితే ఇట్లా చేస్తారు. స్టంటర్ అన్న ఇంతవరకు ఈ పిల్లలతో తిరగడం కానీ ఇట్లా చేస్తుండే నాన్న, అంటే మనకు తెలుసు, నేను చూసిన వాటి స్టంటర్ అన్న గురించి నేను చెప్పాను, నీ నోట్లకెళ్ళి నువ్వు చెప్పాను. మీరు ఆ బాయ్ ఈ బచ్చి కానీ జాతానే, మీరు బాయ్ కానీ ఆతే సో బచ్చి ఆతే ఆతే ఖాళీ ఆయ బాయ్ మీరు అయితే మీరు ఆ బాయ్ వేసుకో కెరిబినా కడతా ఓ అతని వాళ్ళని ఫ్రెండ్ బాయ్ని వచ్చి బోల్తా మీరు ఆ బాయ్ ఓపెన్ గా చెప్పేస్తుండే ఇవన్నీ వద్దు మనకి, మన దాకా వద్దు, మనకి ఇంటి దాకా కూడా వద్దు. అసలు నువ్వు అమ్మా మీరా బాయ్ మీరా బాబ్ తినోనా బోల్దా మీరా బాయ్ ఏ సోపు నెగడతా మీరా బాయ్ ఎప్పుడైనా చెప్పినా అరే ఇట్లా చచ్చిపోవాలరా, మనం చచ్చిపోతే యాక్సిడెంట్ లో చచ్చిపోవాలరా అది అని అట్లా ఏ మళ్ళీ అంటే నార్మల్ గా మాట్లాడతాడు అన్నితోని, అరే స్టంటారు అది ఇది అని చెప్పి ఇట్లా మాట్లాడుతాడు. స్టంటారు బోల్తదా అని ప్లానింగ్ తోనే పిలిచిండ్రు బాయ్, మొత్తం ప్లానింగ్ తోనే అయింది పని, మొత్తం వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం అయింది, మొత్తం పోరీలు అంటారు, పోరీ జోలికితే మా అన్న ఓడు అసలు ఆయనకి అలవాటే లేదు, అది అందరు అంటుండ్రు కత్తి ఆయన కత్తే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా అన్న నేను ఒక రెండు మాటలు అడుగుతా, రెండు మాటలు. ఇండియన్ కుక్కలను చూసినా ఇంత ప్రేమిస్తుండ అన్న కుక్కలను కానీ ఏదైనా సరే ఎంతో మందికి చాలా మందికి ఆదుకున్నాడని చెప్పి ఇది ఒక ఆరోపణ. అంటే
ఇట్లా కొట్లాడతాడు ఇట్లా చిల్లర్ గాడు ఇట్లా కాదు అన్ని టాటోలు ఉన్నా సరే నాకు ఆర్టిస్ట్ టాటో ఆర్టిస్ట్ కాబట్టి టాటోలు వేసుకోవడం వాళ్ళ బుద్ధి అది వాళ్ళు చూపించుకోవడానికో దేనికో ఉంటుంది ఈ టాటోలు వేసుకున్న దానికి మొత్తం ఒంటి మీద ఇట్లున్నాయంటే ఈయన పెద్ద రౌడీ షీటర్ రియల్ రౌడీ షీటర్ అని చెప్పి ఇట్లా చాలా మంది గలీజ్గా వేసారు అసలు ఈ రౌడీ షీటర్ అనే పేరు ఇది నిజంగా రౌడీ షీటరా అన్న నాకు క్లారిటీ అన్న నిజంగా రౌడీ షీటరా గతంలో ఉన్నదా రౌడీ షీటర్ కేసు రౌడీ షీటర్ ఓపెన్ అయిందా గతంలో అన్న పైన ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే అన్న అన్న స్టంటింగ్ చేసుకుంటా చచ్చిపోయిన అంటే అది ఉన్నది ఇంత యూటర్న్ ఆ యూటర్న్ కూడా అయింది స్టంటింగ్ ఎట్లా చేస్తా వీడియో చేసిండ్రా అది నిఖిలేష్ వీడియో అది ఇప్పుడు కాదనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు కాదు అది 4 ఇయర్స్ బ్యాగ్ అది 4-5 ఇయర్స్ బ్యాగ్ అది కూడా బ్లాక్ డియో దీనికి స్టికర్ ఉన్నది ఆ వీరబండి ఈ వీరబండి దానికి అప్పుడు వెనకాల లేవట్టు ఉన్నాయి ఇప్పుడు మొత్తం 0 కటింగ్ ఉన్నది ఈ మొత్తం అబద్ధాలు మాటలు మాట్లాడుతుంటారు బాయ్ దిగో సుప్లోంకు చార్ గడి పిఎస్మే ఫోనే గాడియే ఫోన్ పూర్ రికార్డింగ్ ఏ ఖాళీ పిల్లి మేర బాగా బదలాం కరే బండి మన ఫోన్ మన అన్ని అన్ని కూడా పిఎస్ లోనే కదన్న ఇప్పుడు నువ్వు జనాల ఇప్పుడు గవర్నమెంట్ తరఫు వెళ్ళి ఏం కోరుకుంటున్నావు అన్న మేము సోప్ నమాలు మాతో ఎక్కే బోల్నాచారం రిక్వెస్ట్ మేర బాయిగా మీకు బోత్ పోయే లేక అకేలా సపోర్ట్ మిల్లా మరి బాయ్కి ఇస్తే బోత్ని కాదరే ఓ ఫోన్ మీద రికార్డింగ్ ఓ రికార్డింగ్ కరే ఓ రికార్డింగ్ పలే కరే బాత్ ఉస్కే బాత్ బురాయి కరో మేరే బాయ్కి నై బోల్కే నై ఉన్ జిందా రే ఖుద్ నై కరే తుమ్ ఆప్ కర్ రే మేరే బాయ్కి బురాయి మరే బాత్ పలే తుమ్ ఆగే వాలేకు పకడ్కే బురాయి కరే కిత్తా కర్తే కరో మీడియా తరఫు కలిగే ఏం కోరుతుందంటే ఇప్పుడు ఇట్లా చెప్పకండి రౌడీ షీటర్ ఇది అని చెప్పకండి ఫస్ట్ దొరికిన తర్వాత ఫోన్ల డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఆయన ఎందుకు వెళ్ళిండు బయటికి దేని గురించి అని ప్రతి ఒక్కటి ఉన్నది కదా అది వెళ్ళిన తర్వాత ఫోన్లో చూసిన తర్వాత అలా తప్పు అని తెలిస్తే చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పండి మీరు అన్నట్టు అదే కోరుతున్నాం అన్న మీడియా తరఫు వెళ్ళైతే ఇది ఉంది ప్లీజ్ మీడియా వాళ్ళకి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు మీడియా మే ఉస్మానియా గాని బోత్ బడే బడే బాతాం కరే రాడీ షీటర్ ఏ హే ఓ హే ఏ హే ఏ హే పహలే మేరా భాయి కా పహలే ఫోన్ మే ట్రాక్ కర్కే నంబర్ వాళ్ళకు ఆగే వాళ్ళకు బులా ఉస్కే బాద్ కిత్తా బురా కర్తే బురా కరో జబ్ తక్ బురా నా కర్నా మేరే భాయి కు బోత్ బురా కర్తే రే బచ్చా బచ్చా బోల్తా బచ్చోం కే పిచ్చే ఉస్కో ఆదత్ హీ నహీ హై బచ్చీ బచ్చీ కే ఆ బచ్చీ జీ ఆజ్ రేతీ కల్ జాతీ ఏక్ బాత్ జీ భయ్యా అన్నా తోడా పీకే ఐసా హై ఓసా హై బోల్ కే బోల్ రే అన్నా పీకే అన్నా మేరా భాయి జీతా నహీ ప్యా తో ఏక్ బీర్ పీతాంగా దారు పీతా దారు బీర్ పీతా లేక గాంజా తో నెప్పిరా అవి డాడీ చచ్చిపోయినప్పటి నుంచి అసలు స్టంటర్ అన్న ఒక్కటి కూడా ఏమి ఆదతులు లేకుండా అన్ని బంద్ చేసుకొని ఉండేటోడంట సో ఆ మనిషిని ఇప్పుడు తాగుతాడని అది చేస్తాడు గతంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి ఉంటారు ఆ తప్పులను సరిదిద్దాల్సింది మీరే ఉన్నారు ఎందుకంటే ఒక మనిషిని నెగిటివ్ చేయడం అయితే అది కరెక్ట్ వే కాదని నేనంట నేను అనడం ఏంది 100 సార్లు అంట బాయ్ పహలే మీరు ఆగే వాళ్ళు మీరు బాయిగా ఫోన్ కరే ఫోన్ ఉల్లంకు పకడో పకడే బాద్ ఉస్కే బాద్ బురాయి కిత్తి కర్తే కరో నై బోల్కే నై బోర్రమాయ్ తుమ్ నై పకడనే పహలే నైసా ఏ నౌ నౌసా ఏ గంజటి ఏన బచ్చోంకు లేక గుమ్తా చోరే పైసా కిస్తా ఏ కిస్తా ఏ కిస్తా పూర గలత్ బాతా ఏ మీడియా ఏ క్యా ఏ సమజ్ మే నీ ఆ రా మీకు ఇంకొకటి ఇంకొకటి అన్న మీ అన్న అందరి దగ్గర నుంచి కొట్టి గుంజుకుంటున్నానంట ఆ బోర్రే ఏ బోర్రే మీరు ఆ బాయసా నీయే మిలేతో రోడ్ పే భికారీకు భికారీ బోల్కే నా బోల్తా లేకన్ సొప్పు సొప్పు ఖానా బాడతా మీరు ఆ బాయ్ భయా 500 రూపాయలు నా పోతే 500 నే రే కిత్తో నా బోల్ ఫోన్ పే మే అబ్బిగా అబ్బి మారు నంబర్ బోల్ బోల్తా లేకే మీరు ఆ బాయసా నీయే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బండిల్ లేవర్టి ఫాలోవర్స్ సంపాదించుండు ఫాలోవర్స్ సంపాదించిండి అని అంటారు బండిల్ లేవర్తే కానీ ఫాలోవర్స్ వచ్చినాయి కాదు బాయ్ అదేదే కాదు ఆడు పేరు చాలా గమనించుండు పైసా పైసలు ఉన్నాయి పైసలు నాన్న మంచు అలాగ బాయ్ ఇప్పుడు ఈ 3 ఇయర్స్ లో స్టంటింగ్ ఎప్పుడు చేసిన
స్టంటింగ్ చేసినా బండి లేవట్టిండా ఈ మధ్యలో సార్? ఈ మధ్యన ఆడో ఏం లేవట్టలే బండి ఆడో రైడింగ్ వదిలేసిండాడు అందర బండే లేదు నా బండి వేసుకొని పోయిండు ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు వస్తున్నాను పోయిండు నేను వస్తాను అంటే వద్దురాబే నువ్వు రాకు నేను వస్తావు అన్నాడు డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోయిండు పది నిమిషాల్లో కాల్ వచ్చింది భయ్యా తుమార బైక్ ఆ షర్ట్ పైన వైట్ ప్యాంట్ పైన వైట్ షర్ట్ పైన గ్రీన్ కలర్ గా వాష్ అయినా బోల్కే బోల్తే కానీ బాగా జారం జాతీయ ఒక జన ఫోన్ కడతా రేజన బాగా చేస్తా తుమార బాగా బిజా బాగా నిలిగా పోతే జాగే దిగితేగానే ఆ పరిస్థితి మీ డాడీ చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతున్నాను మేరా బాప మరికి ఆటి మీద పోయిన రాబాయి డాడీ చచ్చిపోగానే అన్న చచ్చిపోయినాను ప్లీజ్ అందరికి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా తప్పు ప్రచారాలు చేయకండి వాళ్ళ ఇంట్లో బాధ పెట్టకండి చెట్టు అంతా కొడుకుపోయిందని చెప్పి ఇంట్లో ఎంతో బాధపడుతారు ప్లీజ్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా బాయ్ నేను ఇంకా ఇబ్బంది అయితే పెట్టలేను ఎందుకంటే వాళ్ళు ఏడ్చుకుంటా చాలా బాధపడుతారు చాలా కోపంలో ఉన్నారు ఎట్లుండాలో వాళ్ళకి అర్థమవుతలేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ప్లీజ్ చేయకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా